మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విచ్ చేస్తుంటే ఇప్పుడే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆలైన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్ నేను నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగలరు ఫ్రెండ్స్ హాయ్ హలో ఫ్రెండ్స్ యు ఆర్ వాచింగ్ పిఆర్ అకాడమీ యూట్యూబ్ ఛానల్స్ వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణ హైకోర్టు కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరికీ ఒక చిన్న విన్నపం మన ఛానల్ నుంచి అందిస్తున్నటువంటి జనరల్ నాలెడ్జ్ తో పాటు జనరల్ ఇంగ్లీష్ అయితే జనరల్ నాలెడ్జ్ ఇప్పుడు ఉన్నటువంటి ఈ టైం స్పాన్ లో అయితే దాని వైపు వెళ్ళట్లేదు కానీ మీరు ఎవరైతే జనరల్ స్టడీస్ క్లాసెస్ తీసుకున్నారో మీరు ఓన్ గా ప్రిపేర్ అవ్వండి నేను ఇంతకు ముందు నేను మాట ఇచ్చాను జనరల్ ఇంగ్లీష్ నుంచి డిఫరెంట్ గా పార్టిక్యులర్ చాప్టర్ వైస్ ప్రతి ఒక్క చాప్టర్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి మోడల్స్ ఏంటి ప్రీవియస్ బిట్స్ ఎలా అడిగాడు వాటిపైన నేను క్లాస్ చేసి అప్డేట్ చేస్తానని చెప్పడం జరిగింది అయితే ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడానికి కారణం ఏంటంటే మనం తెలంగాణ హైకోర్టు ప్రిపేర్ అవుతున్నటువంటి టూ టైప్స్ ఆఫ్ పోస్ట్ ఒకటేమో 40 మార్క్స్ 80 మార్క్స్ ఇంకోటేమో 2 ఫేజెస్ పోస్ట్ అని డివైడ్ చేస్తాను ఒకటి అంటే 40 మార్క్స్ ప్లస్ 40 మార్క్స్ జనరల్ ఇంగ్లీష్ 40 మార్క్స్ జనరల్ స్టడీస్ 40 మార్క్స్ అయితే జనరల్ నాలెడ్జ్ 40 మార్క్స్ జనరల్ ఇంగ్లీష్ 40 మార్క్స్ 80 మార్క్స్ 80 మార్క్స్ ఎవరంటే రికార్డ్ అసిస్టెంట్ ఫీల్డ్ అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామినర్ అండ్ ప్రాసెస్ సర్వర్ ఈ 5 కేటగిరీకి సంబంధించిన 5 పోస్టులేమో 80 మార్క్స్ రిమైన్స్ స్టెనోగ్రాఫర్ కాపిస్ట్ టైపిస్ట్ వీటికి సంబంధించినటువంటి 25 మార్క్స్ ఇన్ ఇంగ్లీష్ అండ్ 25 మార్క్స్ బిలాంగ్స్ టు ది జీకే అయితే మనం ఈ వీడియో ద్వారా ఓన్లీ జనరల్ ఇంగ్లీష్ గురించి మాట్లాడతాం కాబట్టి మరి ఉన్నటువంటి 5 కైండ్స్ ఆఫ్ పోస్ట్కి ఉన్న 40 మార్క్స్ అలాగే 3 కైండ్స్ ఆఫ్ పోస్ట్కి 25 మార్క్స్లో మనం 35 వరకు ఎలా స్కోర్ చేయవచ్చు ఇక్కడ 20 వరకు స్కోర్ ఎలా చేయవచ్చు అక్కడ నేనైతే ఒక యావరేజ్ స్టూడెంట్కి 30 మార్క్స్ నేను టార్గెట్ ఇస్తున్నాను ఇక్కడ ఒక యావరేజ్ స్టూడెంట్కి 17 మార్క్స్ నేను టార్గెట్ ఇస్తున్నాను కానీ అదే కొంచెం బాగా బెటర్ చదివిన వారు డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఆల్రెడీ కోచింగ్ తీసుకున్న వారు ఆల్రెడీ కోర్స్ తీసుకుని ప్రిపేర్ అవుతున్న వారికి మోర్ దెన్ ఇంగ్లీష్లో 35 అండ్ హియర్ 20 అబో రావడానికి అవకాశం ఉంది సో దాని తగ్గట్టే మనం ఇక్కడ ప్లాన్ చేస్తున్నాం మనకి ముందు సిలబస్లో మెన్షన్ చేసినటువంటి అన్ని ఎన్ని టాపిక్స్ అయితే ఉన్నాయో ఆ టాపిక్స్ని ఎలా చదవాలి ఏ టాపిక్ నుంచి ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు దాన్ని ఎలా మనం ప్రిపేర్ అవ్వాలని ఈ వీడియో ద్వారా మీకు అందిస్తున్నాను ఒకటి సేమ్ టైం దాంతోపాటు మనకు ఉన్నటువంటి ఈ జనరల్ ఇంగ్లీష్లో నేను 3 పార్ట్స్గా డివైడ్ చేశాను జనరల్ ఇంగ్లీష్ని జనరల్ ఇంగ్లీష్ని నేను 3 పార్ట్స్గా డివైడ్ చేయడం జరిగింది మిత్రమా సో మరి ఏంటి ఆ 3 పార్ట్స్ అంటే ఒకటేమో వొకాబులరీ పార్ట్స్ రెండోది గ్రామర్ పార్ట్ మూడోది కాంప్రిహెన్షన్ అండ్ కాంప్రిహెన్షన్ పేసెస్ అంటాం సో ఈ 3 పార్ట్కి నేను డివైడ్ చేయడం జరిగింది కాబట్టి ముందు 3 పార్ట్ నుంచి మనకి సంబంధించినటువంటి ఇక్కడ 40 మార్క్స్ అలాగే 25 మార్క్స్ రాబోతున్నటువంటి ఎగ్జామ్లో వస్తుంది మరి ఈ 40 మార్క్స్ 25 మార్క్స్లో ఉన్నటువంటి 35, 25, 20 మార్క్స్ మనం తేవాలంటే ఎలా దీనికి ఒక నేను టైం టేబుల్ అయితే చేయడం జరిగింది మిత్రమా మరి ఏంటి ఆ టైం టేబుల్ అంటే ఒక టైం టేబుల్ ప్రకారం నేనైతే ప్రతిరోజు ప్రతి ఒక్క పర్టికులర్ వీడియోస్ నుంచి ట్రిక్స్ వీడియోస్ ఒకటి అందిస్తాను రెండోది ఆ ట్రిక్స్ వీడియో అయిన తర్వాత ఆ పర్టికులర్ చాప్టర్ నుంచి మినిమం ఒక 40 to 50 క్వశ్చన్స్ని రాబోతున్నటువంటి ఎగ్జామ్లో అండ్ ప్రీవియస్ ఎగ్జామినేషన్లో ఎటువంటి క్వశ్చన్స్ అడిగాడు రాబోతున్నటువంటి ఎగ్జామ్లో ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతాడు కొన్ని గెస్సింగ్ క్వశ్చన్స్ అనేది చేసి ప్రతిరోజు లైవ్ టెస్ట్ అనేది నైట్ టైంలో మోర్ దెన్ 7:30 టు ఈ టైంలో 7:30 ఆర్ 8 o'clock మనం ఎగ్జామ్ కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది యూట్యూబ్లో సో మరి వాటికి మనం ఎగ్జామ్లో ప్రతిరోజు జరుగుతున్నటువంటి ఎగ్జామ్లో కూడా మీరు హైయెస్ట్ మార్కు తేవాలి అంటే తప్పనిసరిగా మన వీడియోస్ అన్ని చూడాలి సో బిఫోర్ గోయింగ్ టు దట్ మనం తెలుసుకుందాం వొకాబులరీ పార్ట్లో ఏంటి ఉంది దీనికి నేను నా ప్లానింగ్ ప్రకారము టోటల్గా 14 డేస్ ప్లాన్ చేశాను మిత్రమా ఈ 14 డేస్లో మనం ప్రిపేర్ అయితే 14 డేస్లో ఈ మార్క్స్ అని మనం గెయిన్ చేయవచ్చు మరి 14 డేస్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది ఎప్పుడు ఎండింగ్ అవుతుంది వీడియో మధ్య చెప్తాను ముందు మన వొకాబులరీ పార్ట్ నుంచి ఏమేమి చదవాలి ఎలా ఎన్ని రోజులు దీన్ని కేటాయిస్తున్నానో ఒకసారి క్లియర్గా చెప్దాం వొకాబులరీ నుంచి మనం అందరికీ తెలుసు సినోనిమ్స్ సెంటెన్సెస్ కానీ ఇప్పుడు ఉన్నటువంటి టిపికల్ టైంలో మీరు సినోనిమ్స్ వైపు వెళ్ళొద్దు ఓన్లీ యాంటోనిమ్స్ చదవండి మన ఛానల్లో యాంటోనిమ్స్కి సంబంధించిన మండే నుంచి మొత్తం వీడియోస్ కూడా అప్లోడ్ అవుతుంది విత్ ట్రిక్స్
ప్రిఫిక్సెస్ తో సఫిక్సెస్ తో ఉన్నటువంటి ఎంటనిమ్స్ అలాగే జనరల్ ఎంటనిమ్స్ ఇంతకు ముందు అడిగినటువంటి క్వశ్చన్స్ ఏదైతే అడిగాడు రాబోతున్న ఎగ్జామ్స్ కి ఏ మోడల్ క్వశ్చన్ అడుగుతాడు ఏ క్వశ్చన్ అడుగుతాడని చెప్పలేను కానీ ఏ మోడల్లో క్వశ్చన్ అడుగుతాడని ఎక్స్పెక్ట్ చేసి చెప్పవచ్చు సో ఎంటనిమ్స్ అలాగే ఎంటనిమ్స్ తర్వాత మనం ముఖ్యంగా చదవాల్సింది ఏంటంటే ఫ్రేజల్ వర్బ్స్ మిత్రమా ఫ్రేజల్ వర్బ్స్ ఫ్రేజల్ వర్బ్ అలాగే ఫ్రేజల్ వర్బ్ తర్వాత స్పెల్లింగ్స్ ఈ స్పెల్లింగ్స్ లో కూడా మనం గెయిన్ మార్క్స్ గెయిన్ చేయాలంటే ఒక 10 రూల్స్ ఉన్నాయి ఈ రూల్స్ ప్రకారం కూడా నేను వీడియోస్ చేయడం జరిగింది మన యాప్ లో అప్లోడ్ చేయడం జరిగింది సో ఈ రూల్స్ గాని మీరు తెలుసుకుంటే డేన్సర్గా స్పెల్లింగ్ నుంచి మినిమం 2 మార్క్స్ అనేది మీ చేతిలో ఉండబోతుంది అలాగే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ ఏంటి మిత్రమా వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ ఈ 4 చాప్టర్స్ కి నేను ప్రయారిటీ ఇచ్చాను ఈ 4 చాప్టర్ అనేది నేను 4 డేస్ అనేది మిత్రమా నేను చెప్పాను టోటల్ గా 14 డేస్ లో ఈ 4 డేస్ కి 4 అంటే 4 చాప్టర్స్ కి 4 డేస్ నేను డివైడ్ అంటే సెపరేట్ చేయడం జరిగింది సో ఈ 4 డేస్ లో 4 చాప్టర్స్ మనం చదువుతాం 4 చాప్టర్స్ లో నుంచి రాబోతున్న ఎగ్జామ్స్ లో క్వశ్చన్స్ ఎలా వస్తాయి ఏ టెక్స్ట్ తో పాటు మనం చదవాలి ఎలా గుర్తుంచుకోవాలి ఆ వీడియోస్ అన్నిటిని కూడా చేయడం జరిగింది అలాగే ట్రిక్స్ వీడియో దీని నుంచి అప్లోడ్ చేయడం జరిగింది ఈ కంప్లీట్ కోర్స్ అయితే మన యాప్ లో అయితే ఉన్నాయి సో ఈ యాప్ గురించి మనకి కావాలి అంటే కోర్స్ కావాలంటే పిఆర్ అకాడమీ అనే యాప్ ని మీరు డౌన్లోడ్ చేసుకుంటే దీంట్లో కంప్లీట్ కోర్స్ ఇంగ్లీష్ అనేది 499 రూపాయస్ కి 499 రూపీస్ కి మొత్తం కంప్లీట్ కోర్స్ ఉంది మరి మీరు కోర్స్ పర్చేస్ చేసుకోవాలి అంటే చూడండి ఎంటనిమ్స్ లో కొన్ని ట్రిక్స్ ఉన్నాయి గుర్తుంచుకోవడానికి అలాగే ఫ్రేజల్ వర్బ్స్ లో స్పెల్లింగ్స్ లో వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ ఈజీగా మనం 2 మార్క్స్ గెయిన్ చేయొచ్చు ఆ ట్రిక్స్ తో పాటు నేను మీకు ఫర్దర్ ట్రిక్స్ వీడియోస్ తో పాటు క్లాస్ కి ముందు ఎలా మన ప్లానింగ్ ఉందంటే ముందు ఈ షెడ్యూల్ లో మనం ఒక షెడ్యూల్ తయారు చేస్తాం డే వైజ్ సో స్టార్టింగ్ డే ఎప్పుడు ఉంటుంది అంటే మనది 23 నుంచి 23 ఆగస్ట్ నుంచి మన స్టార్టింగ్ డే చేస్తున్నాం మరి ఈ 23 నుంచి స్టార్ట్ చేసి 23 డేన ఏక టాపిక్ ఉంటది అనేది మీకు టైం టేబుల్ ఒకటి తయారు చేయడం జరిగింది ఆల్రెడీ ఎవరైతే కోర్స్ పర్చేజ్ చేశారో వాళ్ళకి గ్రూప్ తయారు చేయడం జరిగింది ఆ గ్రూప్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఇప్పుడు ఎవరైతే కొనబోతున్నారో అంటే పర్చేజ్ చేయబోతున్నారో వారు కూడా పర్చేజ్ చేసిన తర్వాత ఒక స్క్రీన్ షాట్ పంపిస్తే ఒక వాట్సాప్ గ్రూప్ లో వారిని యాడ్ చేయడం ద్వారా ఈ షెడ్యూల్ అనేది వారికి మాత్రమే పంపించడం జరుగుతుంది అలాగే ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ ఏదైతే మన ఎగ్జామినేషన్ కి పెట్టామో ఆ పిడిఎఫ్స్ అనేది కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇది అయితే 23 స్టార్ట్ చేస్తున్నాము 23 నుంచి మరి ఏ డేట్ వరకు ఎండింగ్ అవుతుంది అంటే 4th సెప్టెంబర్ వరకు మన ఎగ్జామ్ అనేది కంటిన్యూగా ఉంటుంది మిత్రమా సో 4th సెప్టెంబర్ మనకి 7th నుంచి స్టార్ట్ కాబట్టి 5th 6th 2 డేస్ ఇంకా మీకు ఫ్రీగా వదిలేను కాబట్టి 4th 23rd నుంచి స్టార్ట్ చేస్తే 4th ఆన్వర్డ్స్ మన ఎగ్జామినేషన్ మనకి వేసినటువంటి టైం షెడ్యూల్ ప్రకారం అయితే మనం కంప్లీట్ చేయగలుగుతున్నాం మరి దీనికి 4 డేస్ వేసాము ఈ 4 డేస్ ఎప్పుడు ఏ రోజు అనేది ఆ టైం షెడ్యూల్ ఉంటుంది ఆ షెడ్యూల్ ప్రకారం నేనైతే అంటే మీకు టైం టేబుల్ ఏదైతే గ్రూప్ లో షేర్ చేస్తాను ఆ గ్రూప్ ప్రకారం అయితే మీకు అది అందుతుంది దాన్ని బట్టి మీరు కూడా ప్రిపేర్ అవుతారు ముందు ఫర్ ఎగ్జాంపుల్ మనం 23 లో అంటే 23 లో ఏ టాపిక్స్ అయితే ఉంటుందో 22 లో అది యాప్ లో యూట్యూబ్ లో అప్లోడ్ అవుద్ది అలాగే యాప్ లో అప్లోడ్ అవుద్ది అప్లోడ్ అయింది ఫర్ ఎగ్జాంపుల్ టెన్స్ గురించి మనం మాట్లాడుకుంటే టెన్స్ అనేది 23rd లో అంటే 22 లో నేను అప్లోడ్ చేస్తాను 23rd లో మనం ఎగ్జామ్ కదా 22 లో మనం ఆ ట్రిక్స్ వీడియో పెడతాము ప్లస్ యాప్ లో ఉన్న టెన్స్ సంబంధించిన వీడియోస్ అన్ని మీరు చూసిన తర్వాత 23rd ఆన్ వర్డ్స్ మీరు ఏంటంటే ఎగ్జామ్ కి అటెండ్ అవ్వాలి ఎగ్జామ్ ఎక్కడ అటెండ్ అవ్వాలి యూట్యూబ్ లో అది కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో పంపించడం జరుగుతుంది అటెండ్ అవ్వాలి మినిమం ఒక 40 to 50 క్వశ్చన్స్ ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది తర్వాత ఇది ఎలా నేర్చుకోవాలనేది ట్రిక్స్ వీడియో కూడా చేయడం జరుగుతుంది సో ఇన్ని విధాలుగా ఈ 14 రోజుల్లో మీకోసం నేను సపోర్ట్ అయితే అందిస్తాను ఒకవేళ ఎవరైతే కోర్స్ పర్చేజ్ చేస్తారో వారికైతే వెల్ అండ్ గుడ్ ఇప్పటి వరకు ఎవరైతే కోర్స్ పర్చేజ్ చేయలేదు హైకోర్టుకు సంబంధించిన తప్పనిసరిగా మన జాబ్ కావాలి మన గుడ్ మార్క్స్ పాటు ఉత్తీర్ణత అవ్వాలి అంటే తప్పనిసరిగా మనం ఈ ప్లానింగ్ ప్రొసీజర్ లో మనం వెళ్తే డేన్స్ దెర్ ఇస్ ఎ ఛాన్స్ టు గెయిన్ ఎ పోస్ట్ ఓకే మరి ఇప్పుడు మనకు సంబంధించినటువంటి గ్రామర్ పార్ట్ లో మనం ఈ 10 మనకు ఉన్నటువంటి గ్రామర్ పార్ట్ లో మరి ఏ పార్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ట్రిక్స్ తో పాటు ఆల్రెడీ వీడియోస్ అన్ని కంప్లీట్ చేశాను మిత్రమా ఇప్పుడు కేవలం ఏంటంటే క్విక్ రివిజన్
ఇవన్నీ కూడా ఏంటంటే క్విక్ రివిజన్లో క్విక్ రివిజన్ భాగంలో ఒక్కొక్క వీడియో ద్వారా ఇప్పుడు 10స్లో 14 వీడియోస్ చేశాను. ఆ 14 వీడియోస్ కూడా ఒకే వీడియో ద్వారా అక్కడ నేను సమాధానం చెప్తాను. సో ట్రిక్స్తో పాటు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి ఒకే వీడియోలు ఈ 14 వీడియోలు కూడా కేవలం ఒకే వీడియోలో ఆ ఒక ట్రిక్స్తో పాటు కొన్ని ట్రిక్స్ ఉంటాయి ఆ ట్రిక్స్తో పాటు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. తర్వాత ప్రీవియస్ క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి మోడల్ క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి కూడా కొన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ మనం తీసుకుంటే ఇక్కడ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మిత్రమా, పార్ట్స్ ఆఫ్ స్పీచ్. సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్. సెకండ్ మనం తీసుకుంటే టెన్స్, దెన్ ఆర్టికల్స్, దెన్ ఆర్టికల్స్, అలాగే ప్రపోజిషన్స్, నెక్స్ట్ ప్రపోజిషన్స్. సో ఈ ఫోర్ పార్ట్స్ అనేది మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. టెన్స్ మొత్తం మన ఆర్టికల్స్ 5 వీడియోస్ ఉన్నాయి, ప్రపోజిషన్స్ నుంచి దాదాపు 7-8 వీడియోస్ ఉన్నాయి. సో ఆ వీడియోస్ అన్ని కూడా ఒకే వీడియోలో నేను ట్రిక్స్తో పాటు ఈ వీడియోది అంటే కంప్లీట్ కోర్సు వీడియో ప్లస్ ట్రిక్ వీడియో ఇప్పుడు మీకు అందబోతుంది. ఏంటంటే ట్రిక్స్ వీడియో. సో ఈ ట్రిక్స్ వీడియో అనేది మీకు వస్తే ఏమవుతుందంటే ఎగ్జామ్లో షార్ట్ కట్గా మనం అంటే షార్ట్గా మేము గుర్తుంచుకుంటే ఎగ్జామ్లో ఎలిమినేషన్ ఆప్షన్స్ ఎలివేషన్ చేసి కరెక్ట్ ఆన్సర్ని చూస్ చేయడానికి అవకాశం ఉంటుంది. మరి పార్ట్ ఆఫ్ స్పీచ్, టెన్స్, ఆర్టికల్, ప్రిపోజిషన్. మరి గ్రామర్ పార్ట్ నుంచి మనము మొత్తం పైన టోటల్గా 10 టాపిక్స్ చూస్ చేసాం. ఈ 10 టాపిక్స్ నుంచి దాదాపు మనకి రాబోతున్నటువంటి 40 మార్క్స్ సంబంధించిన వాళ్ళు కనీసం 15 మార్క్స్ అక్కడ గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది, 15 మార్క్స్ అబౌవ్. కాబట్టి ఈ 10 టాపిక్స్ 15 నుంచి 20 వరకు. సో ఇక్కడ 20 మార్క్స్, 15 నుంచి 20 మార్క్స్. మరి 15 ఎవరికి అని చెప్తున్నాం, మరి 25 మార్క్స్ ఉంది కదా వాళ్ళకి మినిమం అక్కడ 10 to 15 వరకు. 40 మార్క్స్ ఎవరు ఉన్నారంటే ఎబిలిటీ బట్టి మారుతుంటుంది. మినిమం ఒక స్టూడెంట్ ఇక్కడ 15 మార్క్స్ గెయిన్ చేయడానికి మనం ఈ ట్రిక్స్ వీడియోస్ అనేది హెల్ప్ఫుల్ అవుతుంది. సో అలా దెన్ క్వశ్చన్ టేక్, అలాగే క్వశ్చన్ టేక్, దెన్ క్వశ్చన్ ట్యాగ్ అయిన తర్వాత మనకు ఉన్నటువంటి వాయిస్, అలాగే స్పీచ్, దెన్ స్పీచ్. మరి వాయిస్ స్పీచ్ అయిన తర్వాత ఇంకా రిమైన్ గ్రామర్ అన్నీ మనం చెప్పట్లేదు. ఈ షార్ట్ పీరియడ్లో ఎర్రర్ నుంచి ఏ టాపిక్స్ నుంచి అయితే తరచుగా క్వశ్చన్ అడిగేవాడు మళ్ళీ అడుగుతాడో ఆ టాపిక్స్ మాత్రమే ఇక్కడ క్విక్ రివిజన్లో చెప్పడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ జంబల్ సెంటెన్స్. ఈ జంబల్ సెంటెన్స్ ఏంటంటే మీరు అక్కడ స్క్రీన్ షాట్లో చూడండి, ఇక్కడ ఎర్రర్లో కూడా స్క్రీన్ షాట్లో మీరు ఇక్కడ చూడండి, మీరు క్లియర్ కనిపిస్తుంటుంది. జంబల్ సెంటెన్స్లో ఇక్కడ పీక్యూఆర్ఎస్ రూపంలో ఇస్తాడు, ఒక చిన్న కథ ఇస్తాడు, కథ కూడా పీక్యూఆర్ఎస్ 4 స్టేట్మెంట్లు ఇస్తున్నాడు. ఈ 4 స్టేట్మెంట్ దాన్ని ఒక ఆర్డర్ రూపంలో మనం మార్చాలి, దీన్నే సెంటెన్స్ ఆర్డర్ పేసెస్ కూడా అంటాం. సో ఎక్కడ ఉన్నటువంటి సెంటెన్స్ ఆర్డర్ను ఒక పీక్యూఆర్ఎస్ రూపంలో మనం ఆర్డర్ చేయాలి. ఆ మోడల్ కూడా క్వశ్చన్స్ వస్తాయి. మరి ఆ మోడల్ రావాలి అంటే ఆ కథ గురించి కూడా మనకి అవగాహన ఉండాలి. దెన్ కమింగ్ టు ది, అక్కడ నుంచి కూడా కొన్ని 1 మార్క్ 2 మార్క్స్ మినిమం 1 or 2 మార్క్స్ రావడానికి అవకాశం ఉంది. దెన్ కమింగ్ టు ది సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ మిత్రమా, ఈ సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్లో క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నాడు అంటే మీరు ఇక్కడ స్క్రీన్ షాట్లో చూడండి, ఇక్కడ స్క్రీన్ షాట్లో చూడండి, ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు, దాంట్లో 4 ఆప్షన్స్. ఈ ఆప్షన్లో 3 ఆప్షన్స్ కూడా దాంట్లో ఒక ఆప్షన్ కరెక్ట్ ఉంటుంది, 2 ఆప్షన్స్ రాంగ్ ఉంటుంది. ఒకవేళ ఆ క్వశ్చన్స్ కానీ రాంగ్ ఉంటే నో ఇంప్రూవ్మెంట్ అని 4th ఆప్షన్స్ అని మనం చూస్ చేయాల్సి ఉంటుంది. సో ప్రతి ఒక్క అంటే నో ఇంప్రూవ్మెంట్ సెంటెన్స్లో ఏంటంటే ఇంప్రూవ్మెంట్ సెంటెన్స్లో నో ఇంప్రూవ్మెంట్ ఇంప్రూవ్మెంట్ సెంటెన్స్ అడుగుతారు. సెంటెన్స్ దాన్ని సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ అంటాం. ఇక్కడ నో ఇంప్రూవ్ 4th ఆప్షన్లో లేదంటే నో ఇంప్రూవ్మెంట్ అని మనం చేయాలి. సో క్వశ్చన్స్ ఇచ్చిన విధంగా ఏబిసిడిలో 4th ఆప్షన్లో నో ఇంప్రూవ్మెంట్ ఉండదు, బిఏబిసిలో కానీ అక్కడ క్వశ్చన్లు ఏమైనా రాంగ్ ఉంటే సరైనటువంటి ఆన్సర్ని మనం చూస్ చేయాలి, క్వశ్చన్ కానీ కరెక్ట్గా ఉంటే మనం నో ఇంప్రూవ్మెంట్. ఇటువంటి క్వశ్చన్స్ కూడా మినిమం 1 or 2 క్వశ్చన్స్ వస్తున్నాయి. సో ఆ వాటి నుంచి కూడా మనం కొన్ని ట్రిక్స్తో పాటు అందిస్తాం, ఎందుకంటే వెబ్ ఫార్మ్స్ నుంచి అడుగుతున్నాడు, ప్రపోజిషన్ నుంచి అడుగుతున్నాడు, అక్కడ కూడా గ్రామర్ పరంగా అడుగుతున్నాడు, సెంటెన్స్ పరంగా కూడా అడుగుతున్నాడు. సో సెంటెన్స్ పరంగా అడిగేటప్పుడు ఎలా రాయాలి, వొకాబులరీ పరంగా అడుగుతాడు, గ్రామర్ పరంగా అడుగుతాడు, కాబట్టి వాటి నుంచి కూడా మనం మార్క్స్ గెయిన్ చేయాలంటే దాంట్లో కూడా మనం కొంచెం రివిజన్ చేయాలి. మనం గ్రామర్ అనుకుంటే ఇవే అనుకుంటాం కానీ ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సో వీటిపైన ఈ 3 చాలా ఇంపార్టెంట్, అంటే ఈ 3 నుంచి కనీసము నాకు తెలిసి 6 to 7 మార్క్స్ వరకు ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఈ 3 పార్ట్ నుంచి
వీట నుంచి 1 2 1 2 1 2 గా నిస్తే ఇక్కడ మాత్రం ఈ మూడు పార్ట్ల నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి ఒక్కొక్కసారి ఎలా ఇస్తున్నాడు అంటే ఎర్రర్ నుంచి మినిమం 3 4 క్వశ్చన్స్ ఇస్తున్నాడు ఎర్రర్ నుంచి సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ నుంచి కూడా 3 4 క్వశ్చన్స్ ఒకే దగ్గర ఇచ్చేస్తున్నాడు సో కాబట్టి ఎందుకంటే 40 మార్క్స్ క్వశ్చన్ పేపర్ కాబట్టి కొంచెం లెంగ్తీ వస్తుంది వీట నుంచి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది 25 అయితే 1 ఆర్ 2 1 మార్క్స్ ఇవ్వొచ్చు 125 मार्क्स 1 मार्क्स इवच्छ का 40 मार्क्स वीट नीचे वी प्रकार मनते इक मन चैनल सब्सक्राइब अलग मन कोर्स को लभ्यमेंटे वीडियो वीडियो कंप्लीट कोर्स वीडियो कंप्लीट कोर्स वीडियो दाटोपा ट्रिक्स वीडियो वस्तु इपू ट्रिक्स वीडियो मन दी ट्रिक्स वीडियो अने प्रिपेर एग्जाम ये विधो दाँ मन राबो एग्जाम ने తరువాత ఆన్సర్ ఏది పర్ఫెక్ట్ ఆన్సర్ అని చూస్ చేయాలనే బాగా హెల్ప్ఫుల్ అవుతుంది ఎలా తరువాత క్విక్ రివిజన్ కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది సో ఇది చాలా ఇంపార్టెంట్ ట్రిక్స్ వీడియో అనేది నెక్స్ట్ పిడిఎఫ్ ప్రతిదాని నుంచి పిడిఎఫ్ అనేది ఇది ఫ్రీగా ఇవ్వడం అందించడం జరుగుతుంది ఈ కోర్సెస్ లో పిడిఎఫ్ అలాగే దాదాపు 2000 పైన 2300 టెస్టులు కూడా నేను అప్లోడ్ చేయడం జరిగింది ఇది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి దాంట్లోనే ఈ 499 రూపాయస్ లోనే మొత్తం కంప్లీట్ కోర్స్ వచ్చేస్తుంది అలాగే వీళ్ళకి వచ్చిన తర్వాత మోడల్ బిట్స్ అంటే సై మోడల్ బిట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ టెస్ట్ టెన్స్ తీసుకుందాం లేదా వర్స్ తీసుకుందాం లేదా క్వశ్చన్ టేక్ తీసుకుంటాం సో ఈ మోడల్ బిట్స్ చాప్టర్ వైజ్ బిట్స్ కూడా మనం అందించిన తర్వాత నెక్స్ట్ డైలీ టెస్ట్ ప్రతిరోజు ఈ మనకు ఉన్నటువంటి షెడ్యూల్ ఏదైతే మనం చెప్పామో ఏ తేదీన స్టార్ట్ చేస్తున్నామో 23rd నుంచి మనం స్టార్ట్ చేస్తున్నాము ఎండింగ్ ఏ తేదీన చేస్తున్నాము అంటే 4th నెక్స్ట్ మంత్ 4th లో మనం ఎండింగ్ చేద్దాం ఈ బిట్వీన్ పీరియడ్ లో 14 డేస్ స్పాన్ లో నేను డైలీ టెస్ట్ లు కూడా నిర్వహించడం జరుగుతుంది లైవ్ టెస్ట్ ఈ లైవ్ కి మీరు అటెండ్ అవ్వొచ్చు ఒకవేళ సార్ నేను కోర్స్ పర్చేస్ చేయలేదు కానీ ప్లాన్ నాకు నచ్చింది నేను యూట్యూబ్ కి అటెండ్ అవ్వాలి అంటే మీరు గ్రూప్ లో జాయిన్ అవ్వకుండా రోజు ఒక టైం మనం ఏంటండి మెన్షన్ చేయడం జరుగుతుంది ఆ టైం లో మీరు యూట్యూబ్ లైవ్ లో కూడా వితౌట్ అమౌంట్ మీరు అటెండ్ అవ్వచ్చు కానీ ట్రిక్స్ వీడియో అనేది దొరకదు కొన్నిట్లో కొన్ని అప్లోడ్ చేస్తాను కొన్ని అయితే యాప్ లోనే డైరెక్ట్ అప్లోడ్ చేస్తాను సో అది చాలా ఇంపార్టెంట్ దెన్ లాస్ట్ వన్ ఇస్ కాంప్రిహెన్షన్ పేసెస్ ఈ కాంప్రిహెన్షన్ పేసెస్ లో ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ పేసెస్ ఇస్తున్నాడు మిత్రమా ఒకటి గ్రామర్ పరంగా ఒకటి జనరల్ పేసెస్ అడుగుతున్నాడు ఒకటేమో జనరల్ పేసెస్ రెండోదేమో క్లోజ్ టెస్ట్ మరి క్లోజ్ టెస్ట్ కి సంబంధించిన వచ్చేటప్పుడు మళ్ళీ ఇక్కడ గ్రామర్ ఏడ్ అవుతుంది వొకాబులరీ పార్ట్ ఏడ్ అవుతుంది ప్లస్ గ్రామర్ ఈ రెండు కూడా ఇక్కడ వొకాబులరీ ప్లస్ గ్రామర్ ఈ రెండు కూడా అయితే ఎవరికి క్లోజ్ టెస్ట్ ఇస్తాడు ఎవరికి పేసెస్ ఇస్తాడు అనేది మనం చెప్పలేము ఎందుకంటే ఇట్ ఇస్ ఏ బేస్డ్ ఆన్ సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కాబట్టి ఇక్కడ షిఫ్ట్ వైస్ ఎగ్జామినేషన్ కాబట్టి ఏ షిఫ్ట్ లో ఎవరికి ఎలా ఉంటుంది ఒక రోజు 4 షిఫ్ట్లు కూడా ఉన్నాయి మరి 4 షిఫ్ట్లు ఎవరికి ఏది వస్తుందో కూడా చెప్పలేము కాబట్టి అందుకోసం మొత్తాన్ని నేను కవర్ చేస్తున్నాను కేవలం పేసెస్ మాత్రమే చదివేసి వెళ్ళండి ప్రిపేర్ చేసి వెళ్ళండి అని నేను చెప్పట్లేదు మరి పేసెస్ లో సింపుల్ గా ట్రిక్ అంటే హూ వాట్ అండ్ వై ఇటువంటి క్వశ్చన్స్ కి అంటే ఇంట్రోగేటివ్ స్టేట్మెంట్ లో వచ్చినటువంటి క్వశ్చన్స్ కి ఓన్లీ డైరెక్ట్ ఆన్సర్ మనం ఎలా చేయాలనేది కూడా ట్రిక్స్ రూపంలో ఉన్నాయి కొన్ని వాటి కూడా నేను చెప్పడం జరుగుతుంది ఇక్కడక్కడ క్లోజ్ టెస్ట్ లో ఆన్సర్ గెయిన్ చేయడం అంటే చాలా డిఫికల్ట్ అండి కానీ అక్కడ కూడా మనం ఆన్సర్ గెయిన్ చేయడానికి కొంత సోర్సెస్ అయితే నేను అందిస్తాను సో ఈ విధంగా మనము ప్రిపేర్ అయితే ఎలా ప్రిపేర్ అయ్యేదంటే 23rd నుంచి అంటే రేపటి నుంచి మనం ఒక ప్రిపరేషన్ ప్లాన్ స్టార్ట్ అవుతుంది కానీ నేను ఎగ్జామ్ అనేది 23rd నుంచి నేను స్టార్ట్ చేస్తాను సో ట్రిక్స్ వీడియో అనేది వీలైతే రేపు కానీ 22nd కానీ 21st కానీ 22nd కానీ నేను అప్లోడ్ చేస్తాను సో ఈ ప్రకారం అయితే మనం అంటే టోటల్గా ఇక్కడ 10 టాపిక్స్ వొకాబులరీ పార్ట్లో 4 టాపిక్స్ అలాగే కాంప్రిహెన్షన్లో 2 పార్ట్ మొత్తం ఎన్ని టాపిక్స్ కూడా 14 డేస్లో మనం కంప్లీట్గా కంప్లీట్ చేయగలుగుతున్నాం మరి 14 డేస్ లో ఇంతవరకు మీరు కోర్స్ పర్చేస్ చేయలేదు ఈ 14 డేస్ నేను ప్రిపేర్ అయితే మరి ఆ మార్క్స్ గెయిన్ చేయవచ్చా అంటే నేను చెప్పాను అందుకు 2 టైప్స్ ఆఫ్ డిజిట్ ఇచ్చాను
సో మీరు పూర్తిగా వీడియోస్ ఇప్పుడు ఉన్నటువంటి మరి డేకి ఎన్ని గంటల నుంచి చదవాలి అంటే దట్ ఈస్ డిపెండ్ అపాన్ యువర్ ఎబిలిటీ మీకు ఉన్నటువంటి టైం షెడ్యూల్ మినిమం ఇంగ్లీష్కి 4 అవర్స్ కానీ మీరు చదివితే 4 అవర్స్ కానీ మీరు టైం కేటాయిస్తే మీరు ఈజీగా ఈ చాప్టర్ వైస్ అన్ని కంప్లీట్ చేయగలరు రిమైన్ టైం మీరు జనరల్ నాలెడ్జ్ అనేది మీరు టైం స్పెండ్ చేయొచ్చు ఈ 4 అవర్స్ కానీ 14 డేస్ కానీ మీరు 4 అవర్స్ 14 డేస్ పర్ డే 4 అవర్స్ అండి 14 డేస్ అంటే ఎగ్జామ్కి ఇక్కడ టైం విడిచిపెట్టేస్తున్నాను ఈ 14 డేస్ 4 అవర్స్ కానీ మీరు టైం స్పెండ్ చేశారనుకోండి ఇంగ్లీష్ కోసము కేటాయిస్తే డేన్సర్ విల్ గెయిన్ దట్ మార్క్స్ అండ్ మనకి జాబ్ రావడానికి కూడా ప్రతి ఒక్కరికి జనరల్ నాలెడ్జ్ పైన రాబోతున్నటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ దాదాపు మన తెలంగాణలో ఇప్పటికే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నోటిఫికేషన్ రావడము కోచింగ్లో జాయిన్ అవ్వడము అలాగే డిఫరెంట్ కోర్సెస్ ఆన్లైన్ కోర్సెస్ ఆల్రెడీ పర్చేస్ చేయడం ఇవన్నీ చేసాము జనరల్ నాలెడ్జ్ పైన ప్రతి ఒక్కరికి అవగాహన ఉంటుంది కానీ ఇక్కడ వేరియస్ కమింగ్ టు ది ఇంగ్లీష్ ఇంగ్లీష్ పైన కూడా కొంతమంది బాగా అవగాహన ఉంటుంది మరి కొంచెం అవగాహన పెంచాలి గుడ్ మార్క్స్ ఇవ్వాలంటే ఒక ప్లానింగ్ ప్రకారం వెళ్తే దెర్ ఇస్ ఎ ఛాన్స్ టు గెయిన్ హైయెస్ట్ మార్క్స్ అండ్ ఎందుకంటే వాడు మీరు కేవలం క్వాలిఫై అయితే జాబ్ ఇవ్వడండి వాడు డైరెక్ట్ మెన్షన్ చేశాడు ఎస్సీ ఎస్టీ బీసీ అయితే ఓసీకి అయితే 40% అన్నాడు ఎస్సీ ఎస్టీ అయితే 30% అన్నాడు బీసీ అంటే 30% అని ఈ పర్సంటేజ్ అందరూ తెస్తారు ఈ పర్సంటేజ్ మార్క్స్ అందరూ తెస్తారు కానీ వేరెస్ వాడు ఎగ్జామ్లో ఇంటర్వ్యూకి ఎవరు వెళ్తాడు మన జిల్లాల నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఒక రంగారెడ్డి డిస్ట్రిక్ట్ ఉంది మరి రంగారెడ్డి డిస్ట్రిక్ట్ నుంచి ఒక స్టూడెంట్ ఇంటర్వ్యూకి వెళ్ళాలి మీరు జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్ రాశారు లేకపోతే ఫీల్డ్ అసిస్టెంట్ ఎగ్జామ్ రాశారు 80 మార్క్స్లో మీరు 80 మార్క్స్ ఎగ్జామ్ రాశారు మీరు ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే మినిమము నార్మల్గా చెప్తున్నానండి ఇదే కరెక్ట్ కాదు 60 మార్క్స్ రావాలి 60 మార్క్ వచ్చిన పిల్లవాడే అంటే 1:3 రేసియోలో వాడు సెలెక్ట్ చేస్తాడు అక్కడ 60 మార్క్స్ ఉండొచ్చు 59 ఉండొచ్చు 58 వీళ్ళు ముగ్గురికి సెలెక్ట్ చేస్తారనమాట అప్పుడు ఎక్కడికి ఇంటర్వ్యూకి వెళ్ళండి ఇంటర్వ్యూలో ఇంటర్వ్యూ వైవ్లో 20 మార్క్స్ ఉంటుంది మళ్ళీ అక్కడ కూడా మెరిట్ చూపించాలి అక్కడ ఎవరైతే మెరిట్ చూపించగలుగుతారో తర్వాత ఫైనల్ లిస్ట్ వస్తుంది వారికి అనేది జాబ్ ఇవ్వడం జరుగుతుంది అయితే ముఖ్యంగా ఇక్కడ ఈ ఎగ్జామ్ అనేది చాలా ఇంపార్టెంట్ వైవాలో మ్యాక్సిమం అందరూ ఒకేలాగా ఉంటుంది ఆ వైవాల్లో కూడా ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతారు అండ్ హైకోర్టు సంబంధించినటువంటి ప్రీవియస్ స్టూడెంట్స్ని కొంతమంది గ్యాదర్ చేసి ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు ఏం చేస్తున్నారని మనం కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాం ఫర్దర్లో ఎగ్జామ్ అయిన తర్వాత వాటిపైన వీడియోస్ చేస్తున్నాం ముందు ఓన్లీ ఎగ్జామ్ మీద మనం కాన్సన్ట్రేషన్ చేద్దాం నా వర్క్ అయితే నేను సపోర్ట్ చేస్తాను మిత్రమా సో డూ హార్డ్ వర్క్ ఈ విధంగా కానీ ప్రిపేర్ అయితే అంటే మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి విధానం అనేది సరైన విధానం ఉంటే డ్యాన్సర్ మనం మార్క్స్ ఇవ్వచ్చు అక్కడ వరకు వెళ్ళొచ్చు జాబ్ కూడా సంపాదిస్తాం సో ఈ వీడియో అనేది ప్రతి ఒక్కరికి హెల్ప్ఫుల్ అవుతుంది కాబట్టి సో ఇఫ్ దెర్ ఈజ్ ఏ పాసిబుల్ ప్లీజ్ షేర్ టు అదర్స్ ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇంగ్లీష్లో హైయెస్ట్ మార్క్ రావాలి అందరికీ ఉన్నటువంటి పోస్టులో మీ జిల్లాలో మీకు ఉద్యోగం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ మీ ప్రశాంత్ సార్ థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి పక్కన వచ్చేటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా అయితే పొందగల ఫ్రెండ్స్ అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ